ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురించి మాట్లాడుకుంటే, వేరే లాంగ్వేజెస్తో పాటు తెలుగు నేర్చుకొని తెలుగులో ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, దెన్ మూవీస్లోకి వచ్చి ఇప్పుడు మెయిన్ లీడ్గా ఒక 5 క్యారెక్టర్స్తో పాటు ఒక సినిమాలో మెయిన్ లీడ్గా మనం అలరించబోతూ ఆ మూవీని మొత్తం తన చుట్టూరే తిప్పుతున్న వ్యక్తి ఇంకెవరో కాదు, శ్రీకాంత్ అయ్యంగర్. నమస్కారం. అవన్నీ నేను చేస్తున్న సంగతి నాకు తెలియదమ్మా. తెలుగు భాష నేను నేర్చుకోలేను కదమ్మా. ఇక్కడ నేను 44 సంవత్సరాల నుంచి ఉన్నాను. సో హైదరాబాద్లో ముందు అంత అంటే తెలుగు భాష స్కూల్లో నేర్చుకోరా అని మెల్లిమెల్లిగా పెరుగుతూ భాష ప్రావీణ్యత పెరగాలని కష్టపడేదమ్మా. చిన్నప్పటి నుంచి ఉంది మాది, చిన్నప్పటి నుంచి ఉంది డాక్టర్ సినిమాల్లో ఉందామని. కానీ ఏది ఒక పట్టణ ఫిక్స్డ్ నేను సాధించాలని ఎప్పుడు లేకుండే, ఏదో తప్పులు చేసుకుంటూ తప్పులు చేసుకుంటూ తప్పులు చేసుకుంటూ వచ్చి 43-44 ఏళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చి నటుడిని అయిపోదాం, ఐఎమ్ వెరీ గుడ్ అట్ దాట్ అని ఇప్పుడు ఆ పయనం సాగిస్తున్నాను. ఫస్ట్ నేను హైదరాబాద్ హిందీ సినిమా వచ్చింది ది అంగ్రేజ్ అని, దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గాను ఆర్టిస్ట్గాను పనిచేశాను. దాని తర్వాత నీలకంఠ గారు, డైరెక్టర్ నీలకంఠ గారు చమ్మక్ చల్లో అనే సినిమాలో హీరోయిన్ ఫాదర్గా ఛాన్స్ ఇచ్చారు. చైతన్య దంతులూరి గారు నేను ఇంగ్లీష్ నాటకాలు దర్శకత్వం వహించడం కానీ నటించడం చూసి ఆయన బసంతి సినిమాలో నాకు వేషం ఇచ్చారు విలన్గా. షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు చేయలేదేమని నేను నేను థియేటర్ చేశాను. అవునవును, థియేటర్ చేశాను. నాటక రంగంలో రంగస్థల వైభవాన్ని ఆస్వాదించి చిన్న టైం దొరికింది అది. ఫస్ట్ కొంచెం అందరికి ఇబ్బంది కదమ్మా. ఇవాళ అదే పొద్దున్న లేచి న్యూస్ పేపర్ తెరవగానే మర్డర్ అన్న నా ఫేస్ కనిపించగానే అందరికి ఆనందం. ఎవరైనా కుటుంబ సభ్యులు ఎప్పుడు మనల్ని కించపరచాలి, మనల్ని తక్కువ చూడాలని ఎప్పుడు ప్రయత్నించరు. వాళ్ళకి ఏంటంటే వీరు సంతోషంగా హాయిగా స్థిరపడి బ్రతకాలి, స్టేబుల్ లైఫ్ ఉండాలని కోరుకుంటారు. నా అలాంటి పిచ్చోడితో నన్ను తట్టుకొని నన్ను సహించి నన్ను ప్రోత్సహించిన వాళ్ళ గొప్పతనం కానీ నాదే ఉందమ్మా. నాకు అవన్నీ మర్చిపోయాను, మా చలనచిత్ర పరిస్థితి మాత్రమే గుర్తుంది. ఫస్ట్ వ్యక్తిని కదా, చాలా మంది ఉన్నారు. అందులో నా మిత్రులు మా పద్మనాభ గారు రెడ్ సీ గ్యాంగ్ ఒక 20-25 మంది ఉన్నారు. మా కీర్తిశేషులు భాస్కర్ ఎం సుందరేశన్ గారు, కీర్తిశేషులు శ్రీకాంత్ చిత్రరావు గారు, తర్వాత అమ్మ క్రికెట్ అంపైర్స్ గ్యాంగ్ ఉండే ఎన్వి రవికుమార్ గారు, అతుల్ భట్టాచార్య గారు, నవీన్ రవి, ఫిలిప్ ఓకానర్, మోహిత్, డాక్టర్ భట్టు, సాయి కుమార్, చాలామంది నాకు. మా రెడ్ సీ అని ఒక కేఫ్ ఉంటుంది, కేఫ్ బయట పాన్ షాప్ ఉంటుంది, వాళ్ళిద్దరు భయ్యాలు, వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేసి, మన చిమాల్ సేట్ అని చెప్పి గళ్ళ మీద కూర్చుంటారు ఆయన, అందరూ హెల్ప్ చేశారు. చలనచిత్ర పరిశ్రమ డైరెక్ట్గా నాకు ఎంట్రీ చేయడానికి అందరికి హెల్ప్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ బంటి గారు, మ్యూజిక్ డైరెక్టర్ మారుత్ గారు, కెమెరామెన్ అరుణ్ కుమార్ గారు, డైరెక్టర్ ప్రదీప్ గారు, ప్రసాద్ గారు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు కెమెరామెన్, వీళ్ళందరూ ఎంతోమంది సహించి దహించి తట్టుకొని ప్రోత్సహించి ఇక్కడికి వచ్చాను నేను. సో డెమిగాడ్ అన్న గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్ సో గాడ్ ఫాదర్ దగ్గర నుంచి మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది, ఫస్ట్ ఆపర్చునిటీ? అది చలనచిత్ర పరిశ్రమలో అన్నిటికీ జీవితంలోనే అన్నిటికీ ఒక లింక్ ఉంటుంది. నాకు ఫస్ట్ నేను ఒక సినిమా దర్శకత్వం వచ్చినప్పుడు ఏప్రిల్ ఫుల్ అనే సినిమా, దాంట్లో రణధీర్ వాజ్ ద హీరో. రణధీర్ ఇంకొక సినిమా చేస్తున్నాడు బ్రహ్మానందం గారి తనయుడు రాజా గౌతమ్ సినిమా, దానికి దర్శకత్వం వహించింది చైతన్య దంతులూరి గారు. నా సినిమా అయిపోయిన తర్వాత నేను ఇంగ్లీష్ నాటకం ఒకటి వేశాను షేక్స్పియర్ మీద, దాంట్లో 5 పాత్రలు వహించాను. అది చైతన్య దంతులూరి గారు చూసి నాకు బసంతి సినిమా ఇచ్చారు. బసంతిలో ఒక ప్రొడక్షన్ మేనేజర్ అనిల్, తను ఆర్జీవి గారు అటాక్ సినిమాలో మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు సడన్గా ఒక ఆర్టిస్ట్ అవసరం ఉంటే ఆంధ్రపూరి సినిమా నేను పాలవంచలో షూటింగ్ కంప్లీట్ చేసి ట్రైన్లో తిరిగి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఫోన్ చేశారు, సార్ చేస్తారా అంటే చేశాను. అలా అటాక్ సినిమా దొరికి అటాక్, కిల్లింగ్ వీరప్పన్, హిందీలో వీరప్పన్, ఆఫీసర్, కమరాజ్యం, కడప, కరోనా, దిశ, మర్డర్, అదే ఇంకా చేయాలమ్మా. ప్రతి ఒక్క దర్శకులతో, ప్రతి ఒక్క నిర్మాతతో, ప్రతి ఒక్క నటుడు, ప్రతి ఒక్క నటీమణి, ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులు అందరితో
మళ్ళీ మళ్ళీ పని చేసే అవకాశం నాకు దొరకాలి అంతే. కక్కుర్తి ఎక్కువ నాకు ఉండాలమ్మా, ఉండాలి ఉండాలి, చాలా ముఖ్యం ఇది. ఆ ఆ కక్కుర్తి, ఆ దాహం, ఆ తపన, ఆ పిచ్చ ఉంటేనే మంచిది. సినిమాల్లోకి రాగానే లేకపోతే సినిమాల్లోకి రావడానికి మూవీస్లో బాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు? వ్యక్తిని కలిపి చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా అంటే ఇంప్రెషనబుల్ టక్ అని పడిపోయిందంటే ఇంగ్లీష్లో ఫర్ ఎగ్జాంపుల్ మార్లన్ బ్రాండో, తర్వాత మెరిల్ స్ట్రీప్, భారతీయ చలనచిత్ర పరిశ్రమకి దిలీప్ కుమార్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, ప్రాణ్ వెల్లన్ ప్రాణ్ గారు, ఎస్పి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వర గారు, కమల్ హాసన్ గారు, కోట శ్రీనివాస్ గారు, ఈ లక్షలాది మంది కదా మన ఎక్స్ట్రాడినరీ నటులు కదా. కానీ నేను మొత్తానికి నటుడు అయ్యేటప్పుడు మన త్రిమూర్తులు నా ముఖ్యమైన ముగ్గురు నటుల దగ్గర నుంచి వాళ్ళ అసలు విలక్షణ నటులు అంటే వాళ్ళ ముగ్గురు, ప్రకాష్ రాజు గారు, మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, ముగ్గురు అలా కొండల్లాంటి అన్నయ్యలు ఉన్నారు నాకు. నేను రావు రమేష్ గారితోనే నాకు కొంచెం పరిచయం, కానీ మిగతా ఎప్పుడో మురళీ శర్మ గారు రెండు మూడు సార్లు కలిశాను, ప్రకాశ్ రాజు గారిని కలవలేదు. కానీ వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి కంటిన్యూస్ నేర్చుకునే ప్రయత్నం నేను ఎప్పుడు చేయను. మా ఇమిటేట్ ఆయన సార్ అనే పలుకుతాను, ఆయన అన్నయ్య అని పలకే అర్హత కూడా లేదు నాకు. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అమ్మ, ఫెంటాస్టిక్ మనిషి, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, ఐ లవ్ హిమ్. నేను ఆఫ్ ద సెట్, ఆఫ్ స్క్రీన్ ఒక్కటి అందరితో బాగుంటారు, మర్యాదగా ప్రొఫెషనల్గా అన్నీ ఎక్స్ట్రాడినరీ. కెమెరా ఆన్ అయితే వాంబో విశ్వరూపం, అది స్ట్రిక్ట్ కాదు. లోపల నుంచి రావు రమేష్ అన్న వ్యక్తి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్ వచ్చేస్తాడు బయటకి. ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఆఫ్ కోర్స్ చాలా ఉన్నాయమ్మా, ఎస్పెషలీ మిగతా నటులతో పనిచేసేటప్పుడు మన పర్ఫార్మెన్స్ ఎక్కడ వీ షుడ్ స్లోలీ గెట్ ఇట్ టు లెవెల్ సో దట్ తనకు అవకాశం, దాని టైట్రేషన్ అంటాను. హౌ టు మేక్ షూర్ దట్ యూ మీ పాత్రను మీరు వహిస్తున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ కావట్లా, కానీ సీన్ని డామినేట్ చేయడం అలా కాకుండా ఒక టీం వర్క్ కింద దాన్ని చేయడం, అది ఎక్స్పర్ట్ ఆయన గారు కానీ, ప్రకాష్ రాజు గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, అందుకే ఆ స్థాయి వాళ్ళు. ఫైవ్ అని కాదు యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మెయిన్ క్యారెక్టర్, మెయిన్ ఫైవ్ క్యారెక్టర్స్ ఉంటాయి. దాంట్లో ఒక ఫాదర్ క్యారెక్టర్ మీదే తిరుగుతూ ఉంటుంది, కొంచెం రియలిస్టిక్గా జరిగిన ఇన్సిడెంట్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది మర్డర్ అనే మూవీ. ఆ విషయం నేను ఒప్పుకోను. నెక్స్ట్ ఓకే. సో అలాంటి మూవీ మామూలుగా ఒక ఫాదర్ క్యారెక్టర్ చేసుకుంటూనే ఈ ఇది కూడా ఫాదర్ క్యారెక్టరే కానీ చాలా డిమాండ్ ఉన్న క్యారెక్టర్ రావడం మీకు ఎలాంటి సంతోషాన్ని ఇస్తుంది? సంతోషం కదమ్మా, ఇంత పెద్ద అవకాశం రాగానే ఫస్ట్ ఏంటంటే చార్జప్ అయిపోయి ఏమేమి చెయ్యొచ్చు, వాట్ ఎక్స్టెంక్ట్ కెన్ ఐ గో టు గివ్ ఇట్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్, ఏం చెయ్యొచ్చు అన్ని చేశా. క్షీణించిపోయి గోర్లు పెంచేసుకొని, జుట్టు పెంచేసుకొని, కంటి కింద క్యారీ బ్యాగ్స్ ఇచ్చేసుకొని అట్లా, ఎందుకంటే ఒక మనిషి పడే క్షోభను చూపించడం చాలా ఈజీ, కానీ అది బోరింగ్ అనిపించద్దు కదా. మెల్లిగా సర్లేరా బాబు అదే సోది ఎంతసేపటి, ఆ ఇంటెన్సిటీ పో, కాలం గడవంగా గడవంగా ఇంకా క్షీణించిపోయి ఇంకొక పిచ్చాడు అయిపోతున్నాడు, దట్ ఈస్ ద స్లో డిసెంట్ ఇన్ టు మ్యాడ్నెస్, అది ఛాలెంజ్. దానికన్నా ఇంకా బాగా పర్ఫామ్ చేసి ఉండొచ్చు, కానీ ఎఫర్ట్ మాత్రం ఎక్కడ తక్కువ చేయలేదు, మా కాంప్రమైజ్ కాకుండా మొత్తం పెట్టేసారు. అయిపోయి అన్ని సినిమాలు చేస్తాను అయ్యో. నెవర్ ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ పాత్ర ఇస్తే దానికి తగ్గట్టు ఎఫర్ట్ కంపల్సరీ. ప్రేక్షక దేవుళ్ళు అందరికీ ఒకటే కోరిక అండి, మంచి సినిమా, ఆ ఎమోషన్స్, ఆ భావాలు చాలా బాగున్నాయమ్మా. మీరు అందరికి వచ్చి సినిమాని చూసి మీ ఆశీర్వచనాలు ఇవ్వాలి అంతే. చాలా డేస్ తర్వాత తెలుగు ఫిల్మ్ థియేటర్లో రాబోతుంది, దాని గురించి మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు? చాలా ఎక్సైటెడ్ మ్యాడమ్, చాలా ఎక్సైటెడ్. కరోనా వైరస్ కూడా మంచి సినిమా, అఫ్కోర్స్ ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత అందరిలో భయాలు పెరిగాయి, కానీ మీరు చూసుంటే మీరు చూడండి ప్లీజ్, చాలా మంచి సినిమా అది.
మర్డర్ మంచి సినిమా, ఎందుకు మా సాయిధరం తేజ్ మా డార్లింగ్ సాయిధరం తేజ్ వస్తుంది కదా సోలో బెటర్ బతికేసి, నేను ఆ సినిమాలు నటించలే కానీ మా డార్లింగ్ బ్రదర్దే కదా సినిమా, ఆ సినిమా చూడండి, ప్రతి సినిమా చూడండి, మంచి సినిమాలు వస్తున్నాయి. నాకు ఆయనకి మామూలుగా ఏది ఒక పట్టణం మ్యాచ్ కాదు మా సినిమా తప్ప, అంటే అన్ని విధాలుగా నా అభిప్రాయాలు కానీ నాది ఆయనది వేరు. ఆయన నాకు ఒక గాడ్ ఫాదర్ అంతే, ఆయన చెప్పింది నేను చేయడం. నేను ఆయన ఏదైనా మెసేజ్ పెడితే మూడే మూడు జవాబులు ఉంటాయి, షూర్ సార్, డన్ సార్ అంటాను. ఒకసారి వెరైటీగా మరీ బోర్ కొట్టేస్తే అబ్సల్యూట్లీ సార్ అంటాను, వేరేది ఉండదు. ఇంకొక విషయం మాకు తెలిసింది ఏంటంటే, ఇప్పటి వరకు మీరు తీసిన మూవీస్ ఆర్జీవీ గారితో చేసిన దాంట్లో డబ్బింగ్ ఆయన చెప్పారు, కానీ ఈ సినిమాకి మీరు మీ ఓన్ డబ్బింగ్ ఎవరు చెప్పారమ్మా? నేను కన్నడలో కిల్లింగ్ వీరప్పని చేసిన కన్నడలో డబ్బింగ్ చెప్పింది నేను. అయ్యో నా నేను ఏ సినిమాలైనా నా వాయిస్ వదలనమ్మా, సినిమా డైలాగులు కూడా చెప్తాను కదా. ఎందుకు నీవు మాట్లాడక మొదలు వంద మాతకేలు, నన్గే గుర్తిరో ఆగే పోలీసెల్లా వేసినాను మక్కలు, అది కాగి నా పోలీస్ డిపార్ట్మెంట్ బిట్టు బందే, ఇష్టంలా తెలుకుండా మొత్తం నన్ను ఎత్తే ఆగి బందే, ఇది కన్నడలో చెప్పిన మాట అది. సో అసలు నా వాయిస్ నేను ఇంకోటికి ఇవ్వను, అమ్మో బండ గొంతు ఉండాలి, డైనోసార్ గొంతు ఇంకోటి ఇస్తే ఎట్లా? లేదమ్మా, పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నేను వాడిన వాయిస్ వేరు, డబ్బింగ్ ఎప్పుడు మార్చాను, ఎందుకంటే అది ఆ ఇంటెన్సిటీ ఇంకా ఒక వేరే లెవెల్లో ఉండాలి కాబట్టి. పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఇలా మాట్లాడాను, డబ్బింగ్ చేసేటప్పుడు మాత్రం పిల్లలు ముద్దు వస్తారు అందుకే ముద్దుగా పెంచుతాం, కానీ ఆ ముద్దు మితిపీరినప్పుడే వాళ్ళు మనం నెత్తికెక్కి కూర్చుంటాం అది. సో ఆ వాయిస్ కొంచెం డబ్బింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది ఫిజికల్ పర్ఫార్మెన్స్ కదా, ఆడియో పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్. ఏ డైలాగ్ అమ్మా? అయ్యో ఫేవరెట్ డైలాగ్ అని ఏముండదు, అన్ని ఇష్టమే. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే, నేను కూడా నా కూతురు నమ్రతని ముద్దుగా పెంచాను, కానీ అది పెద్ద అయ్యి అది పెరిగి పెద్ద అయ్యేసరికి నా నెత్తి మీద ఎక్కి కూర్చుంది. ఇంకొక సినిమా చేస్తున్నాను, దాంట్లో వాయిస్ కంప్లీట్లీ చేంజ్ చేశాను. అది అలా కాదండి, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి ఒక రఫ్నెస్ ఉండాలి అని చెప్పి. డబ్బింగ్ ఆర్టిస్ట్ అని కాదమ్మా, ప్రతి ఒక్క నటుడు తన వాయిస్ని ఎన్ని రకాలుగా మాడ్యులేట్ చేస్తే అది బేసిక్ రిక్వైర్మెంట్, అది దాంట్లో గొప్పతనం కదా, ఏం లేదు అది. నేను ఇప్పుడు మాట్లాడే విధానాలు కొన్ని మార్చే ఇలా కూడా మాట్లాడతాను, అది అంటే ఆ పాత్రకి అవసరం ఉంటే కొంత కొంచెం మార్చి మాట్లాడగలగాలి. నాకు చాలా తక్కువ మనది, చాలా తక్కువ. ఇది 26th రిలీజ్ తెలుగు, తమిళ లేదమ్మా, హిందీ కన్నడ అండ్ తెలుగు. తమిళ భాష వచ్చి మన లేదు చేయలేదు, తమిళ మలయాళం చేయాలి, చేస్తాం, కుమ్మేస్తా కుమ్మేస్తాను, ఛాన్స్ దొరకాలి కదా. భయం ఎప్పుడు జీవితంలో ఏ విషయంలో లేదమ్మా. టైం వేస్ట్ అవునా, మీరందరూ కూడా ఆయనతో చేరితే కొంచెం బాగుపడతారు. ఆయనతో కూడా ట్రావెల్ అయ్యాను, నా మనస్తత్వం నాది, దేవుడిని నమ్మేటోళ్ళు ఆస్ట్రాలజీ నమ్మేటోళ్ళు బోడేవా ఏవో మా ఇంటి. అది ఏది వేరే వేరే కాదమ్మా, రెండు కలిసే కదా, మనసు ఫీలింగ్స్ అవన్నీ పక్కన పెట్టి, ఈగో అన్నీ పక్కన పెట్టి లాజికల్గా ఒక విషయాన్ని అధ్యయనం చేసి శోధించి నిజాయితీగా మనస్ఫూర్తిగా ఆలోచించుకొని ప్రయత్నం చేయాలి అంతే. సో స్మార్ట్ హార్డ్ ఎవ్రీ వర్క్. లక్ ఇస్ బుల్షిట్ మ్యాన్, దేర్ ఇస్ నో లక్. సజెషన్ ఈవెన్ స్థాయిని పెంచుకోండి, డిసిప్లిన్ పెంచుకోండి, అన్నీ పెంచుకోండి. చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క నిర్మాత, ప్రతి ఒక్క దర్శకులు చాలా మంచి వాళ్ళు, స్థాయిని ప్రతిభాని పెంచుకునేటువంటి ఎవ్వడు ఆపలేడమ్మా. టాలెంట్ స్కిల్, నాట్ ఈవెన్ టాలెంట్ స్కిల్,
యాటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్. సో ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి, ఈ మూవీ గురించి ఏమైనా చెప్తారా? లేదమ్మా, మర్డర్ సినిమాలో రచయిత దర్శకులైన ఆనంద్ చంద్ర గారు ఎక్స్ట్రాడినరీగా హ్యాండిల్ చేశారు, పిండేశారు నరకం. ఎందుకంటే ఆయన ఆయనకు కావాల్సిన విజన్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పుష్ చేసి తోసి తోసి తీశారు. గాయత్రి భార్గవి గారు, గిరిధర్ గారు, సాహితీ, కేశవ్ దీపక్, గణేష్, స్వర్ణ గారు వీళ్ళందరూ చాలా చాలా బాగా చేశారు. అంటే పాత్రకు తగ్గట్టు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ జగదీష్ గారు, సంగీతం మంచిన డిఎస్ఆర్ గారు. ఇట్స్ బేసికలీ ఎ ఫ్యాంటాస్టిక్ టీమ్ వర్క్. వర్క్డ్ అవుట్ సూపర్. ఇప్పుడు మీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకుంటే? లేదమ్మా, చైల్డ్హుడ్ డిసెంబర్ నేను పుట్టింది గతం గత. లెట్స్ లీవ్ ఇట్. యా, మీకు బాగా నచ్చిన ఒక ఫిలిం, నేను ఫిలిం గురించి అడుగుతున్నా. కాగజ్ కే ఫూల్, గురుదత్ సాబ్, ఇంగ్లీష్ హిందీ సినిమా కాగజ్ కే ఫూల్. ఓకే, సో అప్పటి నుంచి చూసుకుంటే ఒక ర్యాపిడ్ ఫైర్ చూద్దాం. యా, ఓకే. మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో లేదమ్మా నాకు. నాకు ఫేవరెట్ హీరో, ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో అంటే ఒకరే ఒకరమ్మా, ఒక్కరని కూడా చెప్పాం, దిలీప్ కుమార్ సాబ్ అండ్ రజనీకాంత్ గారు. ఫేవరెట్ హీరో? శ్రీదేవి గారు. ఫేవరెట్ సపోర్టింగ్ క్యారెక్టర్? కోట శ్రీనివాస్ గారు. విలన్? ప్రాణ్ సాబ్. కమెడియన్? బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు, మీకు ఒకవేళ బ్రహ్మానందం గారితో వర్క్ చేయడానికి ఒక సాష్టాంగం కాలు పట్టేసుకుంటే నేను ఇచ్చిరేసిపోతే ఫస్ట్ 5 మినిట్స్. సో బిగ్ బాస్ సోహెల్కి ఆయన ఒక ఆపర్చునిటీ ఇచ్చారు కాల్ చేసి, నేను ఫ్రీగా యాక్ట్ చేస్తాను. ఏం ఆపర్చునిటీ? యాక్టింగ్ చేసే ఆపర్చునిటీ. సోహెల్ అనే ఒక అతను హీరోగా చేస్తే బ్రహ్మానందం వితౌట్ ఎనీ రెమ్యునరేషన్. ఏమ్మా ఈ ప్రశ్నకి లాజిక్ ఉందా? వారి వరకు ఎవరో ఏదో చెప్తే నేను దాంట్లో ఎట్లా ఇన్వాల్వ్ అవుతాను? ఒక సినిమా నచ్చితే నేను చేస్తాను అంతే. అసలు ఇది మొమెంట్ ఏముంది? నాకు ఇట్లాంటి ప్రశ్నలు ఎందుకు అర్థం అంటే, వాడు ఇతని గురించి అప్పుడు అక్కడ వాడితో అలా అన్నాడు, దాని గురించి మీరేమంటారంటే మీకు అంత టైం ఉందమ్మా నాకు వేస్ట్ చేయడానికి లేదంట. నేను నన్ను ఒక ప్రశ్న అడగని నేను నిజాయితీగా జవాబు చెప్తాను. కుదిరితే వెళ్తా. సంగీతం నీకు ఇష్టం కదా బ్రదర్, మీకు ఇష్టం అమ్మా మ్యూజిక్? మ్యూజిక్ వాయిస్తావా? అదేంటి ఇష్టమై ఉండి ఎందుకు వాయించట్లే అన్నట్టుంది. ఇది బిగ్ బాస్ అంటే ఒక అవకాశం అమ్మా, వెళ్తాం, బిగ్ డీల్. బిగ్ బాస్ ఇఫ్ ఐ గో ఐల్ గో ఓన్లీ ఫర్ మనీ. కానీ అంత ఇట్స్ నాట్ ఎక్సైటింగ్. హాయ్, మనీ షిట్ వస్తే మనం సంపాదించుకోవాలి. మనీ ఈజ్ నథింగ్. మ్యాడ్ డైనోసార్. నేను బతుకుంటే నటుడుగా కుమ్మేస్తా అంతే, మిగతా అనవసరం. ముందు ముందు ఉంది డైనోసార్ల పండగ. అన్నీ మా హీరోయిన్ చేయను, చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర చేయను, మిగతా అన్ని చేస్తాను. అసలు అన్ని అన్ని ఎందుకు అంటే అంత కాంప్రమైజ్ అయ్యి బతకనమ్మా నేను. నాకు ఇంత పాత్ర ఇచ్చినంత నాకు అనవసరం. నాకు ఇచ్చిన పాత్ర అని రావాలి ఆ ఎక్సైట్మెంట్తో. సో మీకు వన్ డే ఇచ్చాను అనుకోండి, లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ విష్ ఫర్ వన్ డే, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? పొద్దున్న లేచి ఫ్యామిలీతో టైం గడిపి సినిమాకి పోయి నటించి సాయంత్రం వచ్చి ఫ్యామిలీతో గడిపి రెండు పెగ్గులు తాగి పెరగని అందినేసి పచ్చడితో పడుకోవాలి. ఇంకేం ఉంటుందమ్మా, ఇంకేం ఉంటుందమ్మా, ఇదే బెస్ట్ లైఫ్. యా, ఓన్లీ యాక్టింగ్ అంటే వృత్తి ధర్మంలో ఓన్లీ దిస్. అయ్యో చాలా ఉందమ్మా, నేను చేసింది ఆల్మోస్ట్ జీరో, చాలా ఉంది. కాదమ్మా, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను బాగా చేస్తున్నాడు ఇంప్రెస్ చేయొచ్చు, కానీ హిమాలయ పర్వతాలు లాంటి ఆ శ్రేణిలో ఉన్న నటులు ఎంతోమంది ఎంతో సాధించారమ్మా. నేను ఇప్పుడు చిన్న కంకర రాయి, ఎదుగుతున్న కంకర రాయి, ఫ్యాక్ట్ అది. దాంట్లో ఏదో నేను చాలా డౌన్ టు ఎర్త్ ఇవన్నీ బిస్కెట్లు వేయను, ఫ్యాక్ట్ అది. ఇంకా చాలా ఉంది మా చేయడానికి, చాలా ఉంది. అక్కడే కదా మొదలైంది పురుగు
ప్రస్తుతానికైతే ఇంకో మళ్ళీ దర్శకత్వం లేదమ్మా, ఫస్ట్ కొంచెం ఈ జర్నీ కానీ ఆ టైం వస్తే చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. స్టోరీ రైటింగ్ కూడా. సో మీలో ఉన్న వేరే వేరే అన్నీ ఉన్నాయమ్మా అందరిలో. నాకు పిచ్చ ఎక్కువ, ఏది పట్టాన సరిగ్గా చేయకుండా టైం వేస్ట్ చేశా. ఇప్పుడు అన్నీ వదులుకొని ఒకటే చేస్తున్నాం కాబట్టి వర్కౌట్. మ్యాడ్ అండ్ మ్యాడ్ పిచ్చోడే ఫ్యాక్ట్. మాది నా పర్స్పెక్టివ్లో నేను మ్యాడ్ మా, నచ్చితే ఉండండి లేకపోతే దయచేసి గెట్ అవుట్. ఓకే, అందరిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేయను నేను, ఇంతే మంచి చేస్తా అందరితో బాగానే ఉంటా, నచ్చకపోతే ఇంకెందుకు డిస్కషన్. ఓపిక లేదమ్మా నాకు టీవీ సీరియల్ బతుకు బతకడానికి, అన్నిటినీ చిన్న విషయాన్ని పెద్దది చేసి బతకలేను నేను. అది ఏదో అన్నాడు, నచ్చకపోతే నచ్చలేదు వెళ్ళిపోవడానికి. ముందు సాధించేది ఎంతో ఉంది కదా మనకు, ఈ డైలీ సీరియల్ టైం బతకలేను నేను. పంతాలు పట్టి బాంబు అంత లేదు, ఒక్క టైం వేస్ట్ హ్యాపీగా ఉండి వెళ్ళిపోవాలి బెట, మనకి ఎందుకు ఇవన్నీ. తెలియదు మాకు, ఒకసారి ఇన్స్టెంట్గా రియాక్ట్ అయితే ఒకసారి పట్టించుకోను, ఒకసారి ఏదో పిచ్చండి కదా, ఒక పఠాన రియాక్షన్ ఉండదు. అంతే ఆ కోపాన్ని మాత్రం కంట్రోల్ దాచుకోవడానికి ఇచ్చుకోవడం ఏంటమ్మా ఇది. కొందరితో అట్లా ఉంటా, వాళ్ళు ఎలా చేస్తారు నాకు అనవసరం, నేను మాత్రం నాకు ఏ మనసు కనిపించింది చేస్తా, చెడు చేయను, చెడు అయితే క్షమాపణ అడగను, దండించమని చెప్తాను. రిగ్రెట్ రిపెంటెన్స్ ఎప్పుడు కానీ టైం వేస్ట్, తప్పు చేసాం అది దండించండి, ఇంకోసారి తప్పు చేయను అంతేగాని రిగ్రెట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ వర్కౌట్ కావు, పాస్ట్ గీస్ట్ పోలేము, పోయినా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్. పాస్ట్కి వెళ్ళి మళ్ళీ టైం వేస్ట్ చేయడం ఎందుకు. సక్సెస్ కాదమ్మా, ఒక్కరు సక్సెస్ పొగడతలు, సక్సెస్ వేస్ట్ ఆఫ్ టైం. అందరు ఇచ్చే ప్రేమను పుచ్చుకుంటాను, వాళ్ళ ఆశీర్వచనాలను పుచ్చుకుంటాను, నా ప్రయాణం నాది, నా పిచ్చ నాది. గ్రోయింగ్ పీరియడ్ అనుకోవచ్చు ఫర్ లైఫ్ టైం. ఫర్ లైఫ్ టైం, అమేజింగ్. అండ్ ఇప్పుడు మీరు థియేటర్లో రిలీజ్ అవుతుంది కదా, ఎవరైనా ఏమైనా కాల్ చేశారా మీతో పాటు మేము వచ్చి మూవీ చూడడానికి రెడీగా ఉన్నామని ఆడియన్స్? ఆ టైం లేదమ్మా, జెన్యున్గా టైం లేదు. రోజు నటిస్తున్నా సినిమా, రోజుకి ఒక సినిమా అవకాశం ఉంది కాబట్టి మా కుటుంబ సభ్యులతో పోవడానికి టైం లేదు నాకు. సో ఓకే, సో చివరగా ఆడియన్స్కి ఈ మూవీ గురించి కానీ లేకపోతే మా మిర్రర్ టీవీ ఆడియన్స్కి ఏమైనా చెప్పదలుచుకుంటే. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ అయ్యంగార్. మర్డర్ అనేటువంటిది రేపు సినిమా రిలీజ్ అవుతుంది 24వ తేదీ సినిమా థియేటర్లో. ప్రేక్షక మహాశైవులారా, దయచేసి సినిమాని చూడండి, చాలా మంచి సినిమా. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ సెలబ్రిటీ ఇంటర్వ్యూ శ్రీకాంత్ గారితో. అలాగే అందరూ సేఫ్గా థియేటర్కి వెళ్ళండి, అందరూ థియేటర్కి వెళ్ళి ఈ మాట మూవీ చూసి. దిస్ ఇస్ దివ్యా, బై బై. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.